హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు, మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 215. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం చాలా అంటే చాలా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాం. అదేంటి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ Q&A సెషన్ ఈ పర్టికులర్ వీడియో. దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే క్వశ్చన్స్ అనేది మా వీడియో కింద కామెంట్ చేస్తున్నారో అవన్నీ అయితే కలెక్ట్ చేసి అవన్నీ అయితే లైవ్లో ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నా. డెఫినెట్గా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఎప్పటిలాగా నేను ప్రీవియస్ కూడా చెప్పేది, మైట్ బి మీకు ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు అది అడగకపోయి ఉండొచ్చు, కానీ అదర్ పీపుల్ అడిగినప్పుడు ఏంటంటే ఆ ఆన్సర్ మీరు విన్నప్పుడు మీకు దానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అలానే ఏంటంటే మీకు కొన్ని ఈవెన్ క్వశ్చన్స్ కూడా ఏంటంటే మీ మైండ్కి అవి వచ్చిండవు, కానీ ఏంటంటే ఫ్యూచర్లో మీరు అవి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటివి ఆల్రెడీ పీపుల్ ఎవరైతే అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళు చేస్తూ వాళ్ళకు వచ్చి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళు అయితే కామెంట్ రూపంలో అయితే డ్రాప్ చేస్తుంటారు. కాబట్టి వాటికి కూడా నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను, అవి కూడా మీకు అయితే యూజ్ఫుల్ అయితే అవుతాయి. కాబట్టి వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. ఏ పర్టికులర్ పాయింట్, ఏ పర్టికులర్ క్వశ్చన్ అనేది మీకు యూజ్ఫుల్ అవుతుందో ఎవరో చెప్పలేము, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనేంటంటే మీకు కంప్లీట్లీ లైవ్లో అయితే ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే మీ ముందే చదివి అయితే వినిపిస్తాను. దాంట్లో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ అయితే కొన్ని కామెంట్స్ అయితే మెన్షన్ చేశాను. చాలా పీపుల్కి ఏంటంటే అన్నీ కొన్ని ఏంటంటే అప్రిషియేట్ చేస్తున్న కొన్ని కామెంట్స్ అయితే ఉండొచ్చు. అవన్నీ కాకుండా ఇవన్నీ మనం ఏంటంటే ఫిల్టర్ అవుట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. లోకల్ లిస్టింగ్ అనేది నాట్ ఆర్గానిక్ ట్రాఫిక్ రైట్ అనేసి ఒక క్వశ్చన్, అలానే ఏంటంటే అన్నయ్య మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో ఉంది కదా, ఏ ప్యాటర్న్లో ఎలా SEO సెట్టింగ్స్ చేశారో ఒక వీడియో చేయండి ప్లీజ్ అనేసి ఇంకొక కామెంటు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హౌ టు ట్రాన్స్ఫర్ ఆల్ పోస్ట్స్ అండ్ పేజెస్ ఫ్రమ్ వన్ అనదర్ వెబ్సైట్ టు అవర్ వెబ్సైట్ విత్ వన్ క్లిక్. ఒక క్లిక్తో అన్ని పోస్ట్స్ కానీ పేజెస్ కానీ అన్నీ ఒక క్లిక్తో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలానే ఏంటంటే VPN ఎలా యూజ్ చేయాలి, గూగుల్ ఎక్స్టెన్షన్ని సజెస్ట్ చేయండి అనేసి ఇంకొకటి, అలానే ఏంటంటే ఇందులో హోస్టింగ్ తీసుకున్నావు, ఎందులో హోస్టింగ్ తీసుకున్నావు బ్రో క్లియర్గా చెప్పు, డైరెక్ట్గా CPanel అంటే ఏ సైట్లో CPanel అది అనేసి అయితే ఇంకొకటి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఏంటంటే తెలుగులో ఎప్పటి వరకు, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్, అండ్ తెలుగులో ఎప్పటి వరకు ఇంత మంచి వీడియోస్ చేయలేదు, ఈ క్లాసెస్కు నేను 30,000 అయితే 30K అయితే పే చేశాను, కానీ ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదన్నా, నువ్వు ఫ్రీగా అయితే ఇస్తున్నావు, నీ ఛానల్ను మంచిగా షేర్ చేశా అని అయితే ఇది సిక్స్త్ కామెంట్. ఇవేంటంటే ఈ కంప్లీట్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వీటన్నిటికైతే ఈ వీడియోలో అయితే ఆన్సర్స్ అయితే ఇస్తాను. దీంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే వీటిని అయితే కవర్ అయితే చేసేద్దాం, ఎందుకు అంటే చాలా పీపుల్ అయితే వీటి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి, లోకల్ SEO లిస్టింగ్స్ ఆర్ నాట్ ఆర్గానిక్ ట్రాఫిక్ రైట్. లోకల్ SEO లిస్టింగ్స్ అనేది ఏంటంటే మనకి ఆర్గానిక్కి ఉంటాయి, అలానే పెయిడ్ ఉంటాయి. లోకల్ SEO లిస్టింగ్స్ అనేది దేన్ని అంటాము అంటే, ఇప్పుడు ఏంటంటే నేను లైవ్లో అయితే చూసి చూపిస్తాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసాం. సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇది వస్తుంది, ఏంటి వీటినే ఏమంటామంటే లోకల్ లిస్టింగ్ అంటామండి, ఓకేనా? దీన్నే లోకల్ SEO అంటారు, లోకల్ లిస్టింగ్ అంటారు, బిజినెస్ లిస్టింగ్స్ అంటారు, ఓకేనా? డిఫరెంట్ పీపుల్ ఏంటంటే డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తూ ఉంటారు. సేమ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో వీటినే లోకల్ లిస్టింగ్ అంటాం. వీటి నుంచి కూడా మనకు ట్రాఫిక్ అయితే వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనము దీన్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని తెలియకపోతే లోకల్ SEO అనేది మనం ఆల్రెడీ అయితే వీడియో అయితే చేసాము, ఒకసారి అయితే చూడండి. దాంట్లో నేను క్లియర్గా అయితే చెప్పాను లోకల్ SEO లిస్టింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఆ పర్టికులర్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఎలా క్రియేట్ చేయాలి అనేసి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తే దాన్ని కూడా ఏంటంటే ఆర్గానిక్ ట్రాఫిక్ అనే అంటారు, ఓకేనా? పెయిడ్ ట్రాఫిక్ అని అయితే అన్నారు. ఎప్పుడైతే ఈ పర్టికులర్ లిస్టింగ్ దాంట్లో ఏడి అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుందో అదేంటంటే పెయిడ్ లోకల్ లిస్టింగ్ ట్రాఫిక్, ఓకేనా? ఇక్కడ ఏదైతే ఏడి అనేసి చూస్తున్నారో ఇది మనకి సెర్చ్ ఇంజిన్స్లో అడ్వర్టైజ్మెంట్, ఓకేనా? ఈ పర్టికులర్ లోకల్ లిస్టింగ్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తే అప్పుడు పెయిడ్ లోకల్ SEO ట్రాఫిక్, ఓకేనా? ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికిందని అయితే అనుకుంటున్నా. లోకల్ SEO దాంట్లో పెయిడ్ ఉంటుంది, అలానే ఏంటంటే ఫ్రీ ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ ట్రాఫిక్ే ఉంటుంది చాలా అంటే చాలా వరకు. అండ్ సెకండ్ వచ్చేసి అన్నయ్య మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో ఉంది కదా, ఏ ప్యాటర్న్లో ఎలా SEO సెట్టింగ్స్ చేశారో ఒకసారి వీడియో చేయండి. సి గాయస్, SEO అనేది ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా అయితే మన ఛానల్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో వెళ్ళేసి ప్లేలిస్ట్లో వెళ్ళేసి మీరు SEO
ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఓకేనా? మన ఛానల్లో వెళ్ళేసి అక్కడైతే చెక్ చేయండి. కంప్లీట్ ఎస్ఈఓ అనేది స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి, ఏది ఫాలో అవ్వాలి, ఏది చెయ్యాలి అనేసి క్లియర్గా అయితే చెప్పాను. అవన్నీ అయితే ఫాలో అయితే డెఫినెట్గా నేను ఎలాగైతే ఫస్ట్ పేజ్లో ఫస్ట్ ప్లేస్లో ర్యాంక్ చేస్తున్నానో కొన్ని కీవర్డ్స్కి, అలాగా మీ దానికి కూడా మీరైతే ర్యాంకింగ్ అయితే చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్, ఓకేనా? ఇంకా కూడా మీకు చాలా అంటే చాలా ప్రూవెన్ స్ట్రాటజీస్ అయితే ముందు ముందు అయితే తీసుకొని వస్తూనే ఉంటాను, ఓకేనా? ఫస్ట్ అయితే అవి కవర్ చేయండి. అవి కవర్ చేస్తే డెఫినెట్గా మీ వెబ్సైట్ కూడా ఫస్ట్ పేజ్లో అయితే ర్యాంక్ అయితే అవుతుంది. అండ్ హౌ టు ట్రాన్స్ఫర్ ఆల్ పోస్ట్స్ అండ్ పేజెస్ ఫ్రమ్ అనదర్ వెబ్సైట్ టు అవర్ వెబ్సైట్ అట్ వన్ క్లిక్. సీ గైస్, ఇక్కడ ఏంటంటే మీకు మీరు వర్డ్ ప్రెస్ కానీ యూస్ చేస్తూ ఉన్నట్లయితే, వర్డ్ ప్రెస్ దాంట్లో మీకు ఒక ప్లగ్గిన్ అయితే ఉంటుంది, ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్ అనేసి ఒక ప్లగ్గిన్ ఉంటుంది. ఆ పర్టికులర్ దాని గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను అనుకుంటా, ఒకసారి అయితే మన ఛానల్లో అయితే చూడండి. అండ్ ఆ పర్టికులర్ ప్లగ్గిన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే ఒక పర్టికులర్ వెబ్సైట్ది కంప్లీట్ పోస్ట్స్ అనేది ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనుకుంటున్నారో, ఫస్ట్ చెయ్యాలి అనుకున్న దాంట్లో నుంచి ఏంటంటే ఆ పర్టికులర్ పోస్ట్స్ అన్నిటినీ ఏంటంటే మీరు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల ఆ పోస్ట్స్ అన్నీ ఏంటంటే ఒక ఫైల్ లాగా అయితే తయారయ్యేసి మనకి సేవ్ అయితే అవుతుంది మన ట్యాబ్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైతే డివైస్ యూస్ చేస్తుంటే దాంట్లో. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఏదైతే న్యూ సైట్లోకి మీరు పంపించాలి అనుకుంటున్నారో, కాపీ పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళేసి సేమ్ అదే ప్లగ్గిన్ని న్యూ సైట్లో కూడా ఇన్స్టాలేషన్ అయితే చేయాలి. కానీ ఈసారి న్యూ దాంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ దాంట్లో మీరేం చేశారు, ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, కానీ సెకండ్ దాంట్లో ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఈ పర్టికులర్ దాని గురించి మీకు క్లియర్గా వీడియో కావాలి అంటే ఆల్రెడీ చేసే అనుకుంటా, అదన్నా రికమెండ్ చేస్తాను, ఆ నెంబరింగ్ అయినా చెప్తాను నెక్స్ట్ వీడియోలో, లేకపోతే న్యూ వీడియో అయినా తీసుకొని వస్తాను, ఓకేనా? సెకండ్ దాంట్లో ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రీవియస్ సైట్లో ఉండేటివన్నీ ఏంటంటే కొత్త సైట్లోకి అయితే వచ్చేస్తాయి, ఓకేనా? సింగిల్ క్లిక్తో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే, అన్నయ్య విపిఎన్ని ఎలా యూస్ చేయాలి, గూగుల్ ఎక్స్టెన్షన్ని సజెస్ట్ చెయ్యండి ప్లీజ్ అన్నయ్య. అసలు విపిఎన్ అనేది ఎందుకు అండి? మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ గూగుల్ ర్యాంకింగ్స్ కానీ కీవర్డ్ ర్యాంకింగ్స్ కానీ అదర్ కంట్రీస్లో అదర్ లొకేషన్స్లో చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు విపిఎన్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఏంటంటే నేను మీకు రీసెంట్గానే ఒక పర్టికులర్ ప్లగ్గిన్ అయితే చెప్పున్నాను, ఎక్స్టెన్షన్స్ మన ఎస్ఈఓ దాంట్లో ఒకసారి అయితే చూడండి. ఆ విపిఎన్ను యూస్ చేసి, విపిఎన్ అవసరం లేకుండా ఒక ఎక్స్టెన్షన్ చెప్పున్నా, దాన్ని యూస్ చేశారంటే మీకు సింపుల్గా ర్యాంకింగ్స్ కావచ్చు, కీవర్డ్ పొజిషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి, ఇందులో హోస్టింగ్ తీసుకున్నావు బ్రో, క్లియర్గా చెప్పు డైరెక్ట్గా. సిపానల్ అంటే సైట్లో సిపానల్ది, ఈ పర్టికులర్ లాస్ట్ది అయితే కొద్దిగా అర్థం అవట్లేదు కానీ నేను క్లియర్గా అయితే చెప్తాను. నేను హోస్టింగ్ తీసుకునేది అయితే నేమ్ చీపు. నేమ్ చీప్లో ఏంటంటే మీకు చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అయితే హోస్టింగ్ అయితే వస్తుంది, అక్కడైతే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఇంటర్నేషనల్ మీకు ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అయితే ఉండాలి, మీ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, అప్పుడే మీరు ఏంటంటే పర్చేస్ చేసుకోగలరు. సిపానల్ అనేది ఏంటంటే, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, సిపానల్ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే మనకి హోస్టింగ్ ఎక్కడైతే పర్చేస్ చేస్తుంటాం అక్కడే సిపానల్ అయితే ఉంటుంది, డొమైన్ పర్చేస్ చేసిన దగ్గర అయితే సిపానల్ అయితే ఉండదు, ఓకేనా? సిపానల్ అనేది ఎక్కడ ఉంటుంది, హోస్టింగ్ ఎక్కడైతే పర్చేస్ చేస్తామో అక్కడే ఉంటుంది. హోస్టింగ్లోకి వెళ్ళేసి అక్కడ సిపానల్ క్లిక్ చేస్తే మనం ఏంటంటే బ్యాక్ ఎండ్కి అయితే వెళ్తాము. అక్కడ నుంచి మనం కంప్లీట్ ఎడిటింగ్స్ ఏవైతే ఉంటాయో మన వెబ్సైట్కి రిలేటెడ్ అవన్నీ అక్కడ నుంచి అయితే చేస్తాం. అండ్ సిక్స్త్ వన్ అయితే, ఇది మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు, మన ఛానల్లో 250+ వీడియోస్ అయితే ఉన్నాయి, ఎంత వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేశాము అనేసి సమ్వన్ బిలీవ్ అయితే ఎలాంటి కామెంట్ అయితే చేస్తారు చెప్పండి. మీరు కూడా ఇప్పటివరకు మన ఛానల్ని అన్ని వీడియోస్ చూడకపోయింటే ఒకసారి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత దెన్ యూజ్ఫుల్ అనుకుంటేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో అయితే అప్పటికే అయిపోలేదు, ఇంకా అయితే ఉన్నాయి, ఇవి మెయిన్ ఏదైతే కామెంట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి, వాటిని కూడా మనం అయితే ఇప్పుడు చదువుదాం. ఇది గూగుల్ యాడ్సెన్స్ పేమెంట్ రిలేటెడ్, పేటిఎం పేమెంట్ బ్యాంక్ యాడ్ చేయొచ్చా బ్రత? ప్రీవియస్ అయితే నేను ఎప్పుడూ అయితే యాడ్ చేయలేదు, ఎప్పుడూ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు, నేనైతే రికమెండ్ అయితే చెయ్యను, ఒకసారి అయితే మీరు ట్రై చేస్తానంటే చెయ్యండి, నాకైతే ఐడియా అయితే లేదు, సారీ ఫర్ దట్. అండ్ డొమైన్ రిలేటెడ్, వాట్ కాల్ టు డొమైన్, ఈ పర్టికులర్ కామెంట్ దానికి అసలు నాకు అర్థమే కావట్లే. అండ్ నైస్. గూగుల్ యాడ్సెన్స్ రిలేటెడ్, చాలా పీపుల్ వెబ్సైట్ అనేది ఎందుకు పర్చేస్ చేస్తామండి,
డొమైన్ అనేది ఎందుకు పర్చేస్ చేస్తాం, హోస్టింగ్ అనేది ఎందుకు పర్చేస్ చేస్తాం, మనం ఏంటంటే మానిటైజ్ చేసుకోవడానికి మన వెబ్సైట్ని, దాంట్లో ఉన్న రాసిన కంటెంట్ని మానిటైజ్ చేసుకొని మనీ ఎర్న్ చేయడానికి. ఆ పర్టికులర్ టైంలో చాలా పీపుల్ చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ 5 ఏదైతే మిస్టేక్స్ మీరు చేస్తూ ఉంటారో దాన్ని అయితే వీడియో అయితే చేశాను. ఆ పర్టికులర్ దానికి నైస్ అనే కామెంట్ అయితే వచ్చింది. మీరు కూడా అదిగాడి చూడనట్లయితే ఒకసారి వెళ్ళేసి 163 వీడియో అయితే చూడండి, గూగుల్ యాడ్సెన్స్ రిలేటెడ్. ఓకేనా, మీరు చాలా అంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటే యాడ్సెన్స్ రిలేటెడ్ 163 వీడియో చూడండి, మీకు సంవాట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ ఎస్ఎస్ఎల్ రిలేటెడ్, హెచ్టిటిపి గురించి, హెచ్టిటిపిఎస్ గురించి, ఇవన్నీ సమ్ బేసిక్ ఇంటర్నెట్ గురించి సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియకపోతే మీరు వెళ్ళేసి ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా, హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్ అనేది మన ఛానల్లో థంబ్నైల్ ఉంటుంది, దాన్ని అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ దెన్ అయితే ఇదేంటంటే మీకు డౌన్లోడ్ కాంపిటీటర్ వెబ్సైట్ ఎస్ఈఓ డేటా విత్ 1 సింగిల్ క్లిక్ అని అయితే చెప్పాను. ఆ పర్టికులర్ దానికి ఏంటంటే వాళ్ళలాగా సేమ్ కాపీ పెడితే కాపీరైట్ వస్తుందా అనేసి అయితే ఇక్కడైతే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. కాంపిటీటర్ డేటా అనేది ఏంటంటే వాళ్ళకి అదే ఉంటుంది, వాళ్ళు ఏదైతే కీవర్డ్స్ యూస్ చేస్తారో మనం రాసిన ఆర్టికల్ కూడా అదే కీవర్డ్స్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఏంటంటే కొన్ని ఏంటంటే మనకి డిఫరెంట్ అయితే ఉండొచ్చు, వాటిని మనము కాపీ కొట్టి మనం యూస్ చేయడం వల్ల ఎటువంటి కాపీరైట్ అయితే ఉండదు. మీరు ఏంటంటే కంప్లీట్గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ కంటెంట్ని కాదు కీవర్డ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కాపీరైట్ అయితే ఏమీ అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్ అయితే చేశాను. ల్యాండింగ్ పేజ్ అనేది మీకు ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ కొన్ని ట్రిక్స్ అనేది తెలియకపోవడం వల్ల మీకు ఏంటంటే చాలా అంటే చాలా టైం టేకన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రతిదాన్ని ఏంటంటే ప్రతి లైన్ కలర్ ఎడిట్ చేయడం, ప్రతిదాన్ని ఫాంట్ ఎడిట్ చేయడం, ప్రతిదాన్ని ఏంటంటే స్టైల్ ఎడిట్ చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక పర్టికులర్ పేజ్కి ఒక 100 to 200 లైన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, అలాంటప్పుడు 200 దానికి ఎడిట్ చేయడం చాలా అంటే చాలా కష్టం కదా. ఇక్కడ ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల సింప్లీ ఏంటంటే ఒక క్లిక్తో కంప్లీట్గా స్టైల్ని కానీ ఓకేనా కలర్ను కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. ఈ వీడియో అయితే చూడండి, వీడియో నెంబర్ 213 అయితే చూడండి, ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్ టిప్స్ కోసం. అండ్ దెన్ ఏంటంటే 404 రీడైరెక్ట్ బ్యాక్ లింక్స్ ఎలా చేయాలో వీడియో చేయండి బ్రదర్, నెక్స్ట్ అయితే వీడియో అయితే చేస్తాను. అండ్ ఎస్ఈఓ బెస్ట్ స్ట్రాటజీ అయితే ఎక్కడైతే స్ట్రే చేస్తున్నా మీరే కదా చాలా పీపుల్ అడుగున్నారు, గూగుల్లో ఎలా ర్యాంక్ చేయాలి ఏంటి. స్ట్రాటజీస్ అనేటివి మనం ఏంటంటే బుల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ బుల్డ్ చేసిన దగ్గర ఏంటంటే కాపీ అన్న కొట్టాలి. నేను చాలా అంటే చాలా స్ట్రాటజీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను, దాన్నైనా మీరు తెలుసుకొని సేమ్ అదే అన్న ఫాలో అవ్వడానికన్నా ట్రై చేయండి. అండ్ దెన్ వచ్చేసి ఈ పర్టికులర్ వీడియో ఇంతకుముందే మనం అయితే చూసాము, తెలుగులో ఇప్పటి వరకు ఏంటంటే ఇంత మంచి వీడియోస్ చేయలేదు, ఈ క్లాస్కు నేను 30K కట్టాను కానీ ఇంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదన్న. ఓకేనా, బయట ఏంటంటే మీకు బిలీవ్ మీ గాయస్, అవుట్ సైడ్ ఏంటంటే మీకు ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 40% పీపుల్ కూడా ఏంటంటే ప్రాక్టికల్ అయితే రియల్ టైం అయితే ట్రైనింగ్ చెప్పట్లేదు. కానీ ఏంటంటే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ని అంతా అయితే నేర్చుకుంటారు, యూజ్ఫుల్గా ఫీల్ అయ్యేసి సమ్ వాట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ సూపర్ వీడియో బ్రో, ఇంకా డిఏపిఏ వీడియోస్ చేయండి, తెలుగులో వీడియోస్ లేవు కాబట్టి చెయ్యన్న, డెఫినెట్గా అయితే చేస్తాను. డిఏ అంటే ఏంటంటే డొమైన్ అథారిటీ, పిఏ అంటే ఏంటంటే పేజ్ అథారిటీ, దాని గురించి కూడా ఆల్రెడీ అయితే వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను ఆ నెంబరింగ్ అయితే చెప్తాను, మీరైతే నెక్స్ట్ వీడియో చూసి ఆ నెంబరింగ్ అన్న నోట్ చేసుకోండి, లేకపోతే వీడియో అన్న చేస్తాను. అండ్ దెన్ లైవ్ స్ట్రీమ్ చేయండి బ్రదర్, నా వెబ్సైట్ గూగుల్లో వెబ్సైట్లో చూపించట్లేదు. వెబ్సైట్ అనేది గూగుల్లో చూపించట్లేదు అంటే మీరు సైట్ మ్యాప్ అనేది కరెక్ట్గా సబ్మిట్ చేశారో లేదో చెక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత దెన్ ఏంటంటే అది సక్సెస్ రావాలి. సక్సెస్ వచ్చిన తర్వాత ఏంటంటే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేయండి, అది కూడా అవ్వలేదు అనుకుంటే సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ చేయండి, పింగ్ సబ్మిషన్స్ చేయండి, అప్పుడేంటంటే మీ వెబ్సైట్ అనేది గూగుల్లో కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. దానితో పాటు ఏంటంటే మీరు బ్యాక్ లింక్స్ కూడా బుల్డ్ చేయాలి, అప్పుడే మీకు పాజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే సోషల్ మీడియా సైట్స్లో కూడా షేర్ అయితే చేయండి. ఈ టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీది వెబ్సైట్ గూగుల్లో కనిపెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో యూట్యూబ్లో $10 అయ్యింది, మనకు మెయిల్ వచ్చింది, నెక్స్ట్ మన హౌస్కి పిన్ రావాలి అంటే మనం ఏం చేయాలి. ఓకేనా, నేను ఆల్రెడీ ఈ దీని గురించి ఒక వీడియో ఆల్రెడీ అయితే చేశాను. ఒక్కసారి అయితే మీరు వెళ్ళేసి
196 వీడియో అయితే చూడండి. ఇక్కడ ఏంటంటే మీకు కనిపిస్తూ ఉండొచ్చు పిన్ వెరిఫికేషన్ లైవ్లో అనేసి. పిన్ వెరిఫికేషన్ లైవ్లో అనేది మీకు ఎలా చేయాలి ఏంటి అని లైవ్లో చెప్పాను, అలానే పిన్ వెరిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎలా చేయాలి అని లైవ్లో కూడా చూపించాను. అది చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఇది మన ఛానల్లో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వీడియో, దానికి ఏంటంటే నైస్ చందు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్స్ పడవా అన్నయ్య. డెఫినెట్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్కి జాబ్స్ అనేటివి చాలా అంటే చాలా ఉంటాయి అవుట్ సైడ్. మీరు నౌకరీలో కానీ, ఇండీడ్లో కానీ, షైన్లో కానీ, మాన్స్టర్లో కానీ ఇలా ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా జాబ్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే లింక్డ్ఇన్ అయితే ఫాలో అవ్వండి, డెఫినెట్గా అయితే మీరు జాబ్స్ అయితే క్రాక్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ దానికి ఆల్రెడీ అయితే నేను చెప్పాను హోస్టింగ్ అనేది ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేసి. అండ్ గుడ్ వన్ థ్యాంక్స్. అండ్ లోకల్ లిస్టింగ్ దీని గురించి కూడా ఆల్రెడీ అయితే మనం రెస్పాండ్ అయ్యాం. సూపర్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూడా నేను ఏంటంటే ఆఫ్ పేజ్ SEO స్ట్రాటజీ అయితే షేర్ చేశాను. ఈ దీన్ని కూడా ఏంటంటే ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నెంబర్ 118. ఓకే. అండ్ ఎక్కడైతే చూసుకోవచ్చు, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీకు సెర్చ్ ఆపరేటర్స్ గురించి, కీవర్డ్స్ అనేటివి, ఎల్ఐసీ కీవర్డ్స్ ఎలా ఫౌండ్ చేసుకోవాలి దాని గురించి ఒక టూల్ అయితే షేర్ చేశాను. ఈ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని అయితే ఉంటుంది. అండ్ వీడియో నెంబర్ వచ్చేసి 209. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ వల్ల ఏంటంటే మనం మోర్ ట్రాఫిక్ అయితే తెప్పించుకోవచ్చు సింపుల్ వర్క్తో. అండ్ ఇదే దానికి ఏంటంటే గుడ్ అండ్ యూజ్ఫుల్ 3 ఆర్ట్స్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ దస్తగిరి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ ఇన్ వీడియో, లిటిల్ బిట్ రీసౌండ్ అయితే వస్తుంది, నేను సారీ ఫర్ దట్. నెక్స్ట్ అయితే దాన్ని అయితే రెక్టిఫికేషన్ అయితే చేస్తాం. అండ్ దెన్ వచ్చేసి దీనికి ఆల్రెడీ మనం అయితే రెస్పాండ్ అయితే అయ్యాం ఫస్ట్ పేజ్లో, ఎలా తెప్పించావు ఆ ప్యాటర్న్ చెప్పమనేసి. ఇంతకుముందే మనం దాని గురించి డిస్కస్ చేసాం, VPN దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ దెన్ వచ్చేసి గ్రేట్ వీడియో బ్రదర్, థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ, వీ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్, డెఫినెట్లీ నేను ప్రొవైడ్ అయితే చేస్తాను మీకు. డిజిటల్ మార్కెటింగ్ దానికి అలానే ట్రెడిషనల్ మార్కెటింగ్ దానికి డిఫరెన్స్ తెలియకపోతే చాలా అంటే చాలా ఫస్ట్లో అయితే ఈ వీడియో అయితే చేశాను. వీడియో నెంబర్ 38. ఓకేనా? డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు యూస్ చేయాలి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు యూస్ చేయాలి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, కంప్లీట్ కంపారిజన్తో అయితే వీడియో అయితే చేస్తున్నా. 38 అయితే చూడండి. గుడ్ అండ్ ప్రాక్టికల్ యూజ్ఫుల్ సబ్జెక్ట్, వెల్ ఎక్స్ప్లెయిన్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్ దస్తగిరి గారు. ఇవైతే ఈ పర్టికులర్ వీడియోలో ఉన్న కామెంట్స్. అండ్ మీ పర్టికులర్ క్వశ్చన్స్కి, క్వైరీస్కి కూడా నేను సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చెయ్యాలి, నా దగ్గర నుంచి సొల్యూషన్ రావాలి అనుకుంటే డెఫినెట్గా అయితే వీడియో కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే విజిట్ చేసి కంటెంట్ నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.